హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టిడి దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను అందులో భాగంగానే రేపే మాక్సిమం అన్ని టికెట్స్ అయితే విడుదల చేస్తున్నారండి అవి లక్కీ డిప్కి సంబంధించినవి సీనియర్ సిటిజన్ అలాగే ప్రదక్షిణ టికెట్స్ సంబంధించినవి వీటిని అన్నింటినీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అలాగే ఈ మూడు రోజులకు సంబంధించిన ఆర్జిత సేవలు దర్శనం టికెట్స్ని విడుదల చేస్తున్నారు అవి ఏ మూడు రోజులు అండ్ ఏ ఆర్జిత సేవల్లో కూడా తెలియజేస్తాను అలాగే ఏప్రిల్ మంత్కి సంబంధించిన దర్శన్ అండ్ అకామిడేషన్ కోటాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే శ్రీవారి భక్తులకు ఉన్న కొన్ని సందేహాలకు సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ని ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి రేపు ఇరవై నాలుగో తారీఖు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఎందుకంటే టికెట్స్ అన్ని రేపే రిలీజ్ చేస్తున్నారు ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్ దర్శన్ ఫిజికలీ ఛాలెంజర్ కోటా టికెట్స్ని ఇరవై నాలుగో తారీఖు అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్స్ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అయితే సీనియర్ సిటిజన్ టికెట్స్ని బుక్ చేసుకోవాలంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి అబోవ్ ఉండాలి అండ్ స్పోజ్ని కూడా అలో చేస్తారు స్పోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఉండాలి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించగలరు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మెడికల్ సర్టిఫికేట్ని కూడా మనం టికెట్స్ని బుక్ చేసుకునే క్రమంలోనే ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే హ్యాండిక్యాప్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబోవ్ ఉండాలి ఇక ఇదిలా ఉండగా శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవా టికెట్స్ని కూడా రేపు ఉదయం పదకొండు గంటల నుంచే రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఇరవై ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటల వరకు మనం లక్కీ డిప్ అయితే వేసుకోవచ్చు ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం మనకు రిజల్ట్స్ అన్నవి రావడం జరుగుతుంది ఇందులో భాగంగా సుప్రభాతం తోమాల అర్చన అష్టధల పాద పద్మారాధన లాంటి సేవ టికెట్స్ అయితే రిలీజ్ చేయబోతుంది టీటీడీ సో ఈ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళు స్వామివారి మొదటి గడప దర్శనం అయితే చేసుకోవచ్చు అలాగే సేవలో కూడా పాల్గొనవచ్చు ఇదిలా ఉండగా తిరుమల అంగప్రదక్షిణ టికెట్స్ కూడా రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అయితే ఈ టికెట్స్ అన్నవి రిలీజ్ చేసిన వెను వెంటనే అంటే టూ టు త్రీ మినిట్స్ లోపల టికెట్స్ అన్నీ బుక్ అయిపోతాయి సో వీలైనంత తొందరగా ఈ టికెట్స్ని బుక్ చేసుకోగలరు ఇవి రేపు రిలీజ్ అవ్వబోయే టికెట్స్ యొక్క వివరాలు ఇక ఇంకొక క్యాప్షన్ అయితే చెప్పాను నేను ఈ మూడు రోజులు ఆర్జిత సేవ దర్శనం టికెట్స్ విడుదల అని అవి ఏ మూడు రోజులు ఏ టికెట్స్ కూడా ఇప్పుడు తెలియజేస్తాను ఈ సేవా టికెట్స్ అన్నవి పీరియాడికల్ సేవా టికెట్స్ అండి అంటే ఇయర్లీ వన్స్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది సాలకట్ల వసంతోత్సవం సేవ ఇన్ తిరుమల కోట ఫ్రమ్ త్రీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ఫైవ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విచ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ టెన్ ఏఎంస్ సో ఎవ్రీ ఇయర్ సాలకట్ల వసంతోత్సవ సేవ అన్నది నిర్వహించడం జరుగుతుంది సో ఆ సేవ టికెట్స్ అన్నవి మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు సంబంధించిన టికెట్స్ని ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు సో ఎవరైతే ఈ సేవ టికెట్స్లో బుక్ చేసుకోవాలి అనుకుంటారో అలాగే సేవలో పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు ఇరవై ఏడో తారీఖు ఉదయం తొమ్మిది యాభై కల టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన డబ్ల్యూ డబ్ల్యూ డాట్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్ అన్న అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం రిలీజ్ అయినటువంటి ఆర్జిత సేవా టికెట్స్ అయిన కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ మీద స్వామివారి దర్శనం ఎక్కడి నుంచి ఉంటుంది అండ్ ఈ సేవా టికెట్స్కి స్వామివారి దర్శనం లభిస్తుందా అలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఆర్జిత సేవలకు బుక్ చేసుకున్న వాళ్ళందరినీ సేవలో పాల్గొనవచ్చు అలాగే స్వామివారి దర్శనం కూడా ఉంటుంది వీలకు సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనానికి అలాగే సేవకు అలో చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కళ్యాణోత్సవం ఉంజల సేవ ఉంజల సేవని డోలోత్సవం అని కూడా అంటారు ఇవి రెండు గుడి లోపల నిర్వహించడం జరుగుతుంది అయితే ఉంజల సేవ అన్నది ఆయన మహల్లో నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అలాగే సహస్ర దీపాలంకరణ సేవ అన్నది గుడి బయట నిర్వహించడం జరుగుతుంది కళ్యాణోత్సవం కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇవన్నీ సేవలు అయిపోయిన తర్వాత దర్శనం అయితే ఉంటుంది అయితే ఆయన మహల్లో నిర్వహించేటువంటి డోలోచో సేవకు మాత్రం దర్శనం అయిపోయిన తర్వాత సేవ నిర్వహించడం జరుగుతుంది ఈ సేవ టికెట్స్ అనేవి పర్ హెడ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ సేవలకు మనం పాల్గొనడానికి వెళ్ళేటప్పుడు సుపథం ఎంట్రీ ద్వారా మనల్ని అలో చేయడం జరుగుతుంది అయితే మనం సుపథం ఎంట్రీ ద్వారా స్వామివారి సేవలో పాల్గొనడానికి వెళ్తున్నాం కదా వెళ్ళే క్రమంలోనే టికెట్స్ అనేవి చెక్ చేసి పంపించడం జరుగుతుంది కేవలం సాంప్రదాయ దుస్తుల్ని వేసుకుని ఉంటే మాత్రమే అలో చేస్తారు బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి టికెట్ అయితే అవసరం లేదు ఇక త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శన్ అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిచువల్స్ ఏవా టోకన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు మనకు వచ్చినటువంటి అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరవై ఐదో తారీఖు కానీ ఇరవై ఆరో తారీఖు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శన్ వెను వెంటనే తిరుపతి అకామిడేషన్ ఆ తర్వాత ఐ మీన్ తిరుమల అకామిడేషన్ ఆ తర్వాత తిరుపతి అకామిడేషన్ని రిలీజ్ చేస్తారు అలా రిలీజ్ చేసే క్రమంలో వన్ ఆర్ టూ డేస్ ముందే మనకి ఇన్ఫర్మేషన్ అన్నది అందడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ ద్వారా కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఎలాంటి దర్శన టికెట్స్ లేకపోయినా స్వామివారి దర్శనానికి అలో చేస్తారా అని అడుగుతున్నారు అవునండి ఎలాంటి దర్శన టికెట్స్ లేకపోయినా స్వామివారి దర్శనానికి అయితే అలో చేస్తారు కాకపోతే దర్శనానికి అయితే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది అలాగే తిరుపతిలో త్రీ ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు ఒకటి శ్రీనివాసం ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది ఇంకొకటి గోవిందరాజస్వామి సత్రంలోను దీన్నే సెకండ్ ఎన్సీ అని కూడా అంటారు ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అలాగే అలిపిరి టోల్ గేట్కి అతి సమీపంలో ఉన్నటువంటి బాలాజీ బస్ స్టాండ్లో భూదేవి కాంప్లెక్స్ ఉంది కదా ఇక్కడ కూడా స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే ఏవి మనకు అంగప్రదక్షిణ ఫ్రీ ఆఫ్ కాస్టే సీనియర్ సిటిజన్ దర్శనం ఫ్రీ ఆఫ్ కాస్టే అలాగే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే అయితే ఎవరెవరు అయితే స్వామివారి దర్శనానికి స్లాటెడ్ సర్వదర్శన టోకన్స్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డ్ ప్రూఫ్గా తీసుకొని లైన్లో నిలబడితే మాత్రమే టికెట్స్ దొరుకుతాయి ఈ టికెట్స్ అనేవి రోజు ఉదయం మూడు గంటల నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఏ రోజు టికెట్స్ ఆ రోజుకే ఇస్తారు అండ్ పక్క రోజు ఉదయం ఏడు గంటల వరకు ఉన్న స్లాట్ టికెట్స్ కూడా ఈరోజే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్టీ దర్శన టోకన్స్ని బుక్ చేసుకొని ఉన్నా లేదా సీనియర్ సిటిజన్ దర్శన్ టోకన్స్ని బుక్ చేసుకొని ఉన్నా లేదా అంగప్రదక్షణ టోకన్స్ని బుక్ చేసుకొని ఉన్నప్పటికీ అలాగే ఆర్జత సేవా టికెట్స్ని బుక్ చేసుకున్నప్పటికీ తిరుపతిలో ఇచ్చే ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ని తీసుకుని స్వామివారిని స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్ మీద దర్శనం చేసుకోవచ్చు అలాగే మీరు సేవలకు బుక్ చేసుకుని ఉన్న అంగప్రదక్షిణ సీనియర్ సిటిజన్ దర్శనం బుక్ చేసుకుని ఉన్న తద్వారా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటే ఒక రోజుకి రెండు సార్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదా టూ డేస్ మీరు తిరుమలలో ఉంటే టూ డేస్ టూ టైమ్స్ని కూడా బుక్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇది ఇలా ఉండగా అంగప్రదక్షిణ టోకెన్స్ రిలీజ్ చేసిన వెన వెంటనే అయిపోతాయి అని చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏప్రిల్ తొమ్మిదో తారీఖున టోకన్స్ని బుక్ చేసుకుని ఉంటే మేము తొమ్మిదో తారీఖు నైట్ వెళ్ళి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుందా లేదా ఎనిమిదో తారీఖే వెళ్ళి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుందా అని అడుగుతున్నారు ఏ రోజు కారోజే అండి మీరు తొమ్మిదో తారీఖు టోకన్స్ కానీ బుక్ చేసుకుని ఉంటే ఎనిమిదో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటలకే వెళ్ళి కోనేట్లో స్నానం చేసి మీరు ప్రదక్షిణ టోకన్ మీద టోకన్తో దర్శనం చేసుకోవచ్చు అలాగే స్టార్టింగే ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత దర్శనం అయితే ఉంటుంది జెంట్స్కి సపరేట్గా లేడీస్కి సపరేట్గా అంగప్రదక్షిణ ఉంటుందండి సపరేట్ సపరేట్గా చేసిన తర్వాత మళ్ళీ దర్శనం అయితే ఉంటుంది మీరు ఏ దర్శనానికి వెళ్ళినప్పటికీ బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి టికెట్ అవసరం లేదు మీతో పాటు తీసుకెళ్ళవచ్చు ఇక కళ్యాణోత్సవ సేవ టికెట్స్ని మేము బుక్ చేసుకున్నాము అలా బుక్ చేసుకున్న తర్వాత కళ్యాణంలో పాల్గొనే క్రమంలో మేము ఏమైనా సామాగ్రిని తీసుకెళ్లాలా అని అడుగుతున్నారు మీరు ఎలాంటి సామాగ్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మీరు తీసుకెళ్లాల్సినంత కేవలం మీ టికెట్ మీ టికెట్తో పాటు ఐడి ప్రూఫ్ని జిరాక్స్గా తీసుకెళ్తే సరిపోతుంది వీటిని చూపించే క్రమంలో స్టార్టింగ్ అంటే కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే ముందే మీకు పై కండువా జెంట్స్కి అలాగే లేడీస్కి అయితే బ్లౌజ్ పీస్ని బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది అయితే కళ్యాణోత్సవ సేవలో పాల్గొనడం ద్వారా కళ్యాణం లడ్డూని వడని ఇంతకుముందు ఇచ్చేవారు బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు మీరు ఏ సేవకి వెళ్ళినా లేదా ఏ దర్శనానికి వెళ్ళినా కేవలం ఒక చిన్న లడ్డూను మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు మీకు ఎక్స్ట్రా లడ్డూస్ కావాలి అంటే లడ్డూ కౌంటర్లోనే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తున్నారు బట్ కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే లిమిటెడ్గా లడ్డూలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించగలరు అండ్ తిరుపతిలో అకామిడేషన్ కానీ తిరుమలలో అకామిడేషన్ కానీ ఆన్లైన్లో మనం కేవలం ఒక రోజుకి మాత్రమే బుక్ చేసుకుంటాము సెకండ్ డే కూడా మనం ఉండాలి అంటే సేమ్ రూమ్లో ఉండి వెకెట్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్కి అమౌంట్ని కడితే సరిపోతుంది ఇంకోటి అడుగుతున్నది ఏంటంటే మేము తిరుపతిలో ఒక రోజు రూమ్ని అలాగే తిరుమలలో ఇంకొక రోజు రూమ్ని బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు బుక్ చేసుకోవచ్చండి అయితే తిరుమలలో ఒకసారి రూమ్ తీసుకున్న తర్వాత ఇంకొకసారి రూమ్ తీసుకోవాలి అంటే డేస్ గ్యాప్ ఉండాలి అని అడుగుతున్నారు మినిమం థర్టీ డేస్ గ్యాప్ ఉండాలి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం